ఈరోజు ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశైలకు, కార్యక్రమ నిర్వాహకులైనటువంటి అధ్యక్షుల వారు కురుటి సత్యనాయుడు గారు, కార్యదర్శి పైడిరాజ్ గారు, మిగతా కమిటీ వారు, ఈరోజు చెప్పాలంటే నాటక రంగానికే శుభదినం. ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కార్ ఏదైనా ఉందంటే అది ఒక పద్మ అవార్డ్స్, పద్మశ్రీ అందుకున్నటువంటి మహా అదృష్ట జాతకులు ఎడ్ల గోపాలరావు గారు మరియు వాళ్ళ దంపతులు మరియు వారి బిడ్డలు మరియు ఉత్తరాంధ్ర కళాకారులు, రాష్ట్ర పౌరాణిక పంచనాటక కళాకారులు. ఈరోజు అనుకోవచ్చు పద్మశ్రీ నాకే వరించిందని. సో మేమేమనుకుంటే అనుకుంటున్నామో, మా అందరికీ కూడా ఈ పద్మశ్రీ వరించింది. మీ నీడలో ఎల్లప్పుడూ మేము కళారంగానికి సేవ చేస్తామని చెప్పేసి మరొకసారి మేము తెలియపరచుకుంటూ, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు నేను తెలియపరచుకుంటూ, మరి రంగం అంటే ప్రేమ, కళారంగం అంటే మహా ఎనరాని అభిమానం. అలాంటి అభిమానంలో మరి శ్రీకాకుళం జిల్లాలో పుట్టి విశాఖపట్నం జిల్లాలో వృత్తిరీత్యా ఆయన పనిచేస్తూ కళాకారుడికి వెన్ను తట్టి ముందుకు నడిపించినటువంటి ఏకైక వ్యక్తి పల్లె నల్లనయ్య గారు. ఆయన గురించి ఏమని చెప్పమంటారు, ఎన్నని చెప్పమంటారు? ఎన్ని చెప్పినప్పుడు కూడా చాలా తక్కువ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నల్లనయ్య గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పద్మశ్రీ అవార్డు విజేత శ్రీ ఎడ్ల గోపాలరావు గారి అభినందక సభకు ఇచ్చేసిన 50 మందికి, సభాధ్యక్షత వహించిన కలియుగ అర్జున బిరుద అంకితులు శ్రీ కురుటి సత్యనాయుడు గారికి, ఈనాటి సన్మాన గ్రహీతలు సంగీత నాట చక్రవర్తి శ్రీ ఎడ్ల గోపాలరావు గారి దంపతులకు, ఈరోజు గోపాలరావు గారికి పద్మశ్రీ రావడం అంటే పద్యనాటకానికి జరిగిన పట్టాభిషేకం. ఇది అందరికీ చెందుతుంది. మనం అందరం చాలామంది అనుకోవచ్చు వారికి పద్మశ్రీ వారికే వచ్చేసింది, నేను ఆయనకన్నా బాగా నటించాను చేశామని అనొచ్చు, కానీ వారికే ఎందుకు వచ్చిందంటే, నేను అప్పుడు పుట్టలేదు వారి నాట ప్రస్థానం ప్రారంభించినప్పుడు. దాదాపు 55 ఏళ్ళకు పైగా నటనలో రాష్ట్రంలోని ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో విశేషంగా పర్యటించి, ఆ రోజుల్లో ఎటువంటి రవాణా సౌకర్యాలు కూడా లేని రోజుల్లో కూడా వారు చూశారు. సుమారు 5,500 ప్రదర్శనలు పైగా మరి నటించి మెప్పించి ఆ బాల గోపాలాన్ని అలరించారు. వారు ఈ పద్మశ్రీ పురస్కారానికి మరి ఎటువంటి పైరువీలు లేకుండా ఎంట గెలిచి రచ్చగెలిచారు. వారికి ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి వారు నటించిన పాత్రలు మీ అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని పాత్రలు పోషించినా కానీ నక్షత్ర పాత్రకి వారు పొందిన పేరు ప్రఖ్యాతులు ఎంత అంత కాదు. వారి బాణీనే ఇప్పటికీ కూడా అందరూ అనుసరిస్తున్నారు, ఆమోదిస్తున్నారు ప్రేక్షకులకం కూడా. అంటే మనం అందరం అర్థం చేసుకోవాలి, ఎవరు బాణీనైతే తర్వాత తరాలు దాన్ని ఆకలింపు చేసుకొని ప్రదర్శిస్తారో వారే మహానటుడు. ఇప్పుడు మరి నక్షత్ర వేషానికి, అది ఒక చిన్న మైనర్ వేషం, అది ఒక చిన్న మైనర్ వేషానికి ఒక హీరోయిజాన్ని తెచ్చిన ఘనత నక్షత్రగా మన గోపాలరావు గారికి దక్కుతుంది అన్నలో ఎటువంటి సందేహం లేదు. అందులో వీరి పద్య గద్య పంపకం కానీ పట్టణం కానీ పాత్రౌచిత్య నటన కానీ ఇంకెవరికి రాదు. కొంతమంది సొంత డైలాగులు పెడతారు, ఆ సొంత డైలాగులు మన వ్యవహారిక భాషలో ఉంటాయి. వీరి సొంత డైలాగులు అలా కాదు, కవి ఎలా రాశాడో దానికి ఏమాత్రం తగ్గకుండా వారు ఉంటాయి. వారి సొంత డైలాగులు కూడా గమనించాలి అందరూ. అలా HMV కంపెనీ వారు అలా తెస్తే, మరి శ్రీ మాతా రికార్డింగ్ కంపెనీ శ్రీ నాగభూషణరావు గారు, బిఎన్ మూర్తి గారు వారు చాలా వారి పాటలు వారి పద్యాలను డిజిటైజ్ చేశారు. మరి వారిలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే జూనియర్ సరసన కూడా ఆడతారు. ఇవాళ రేపు సార్ మీరు
మీ పక్కన ఈయన్ని పెడుతున్నాం అర్జునుడిగా నటిస్తారంటే, లేదండి ఆయన మొన్న వచ్చాడు జూనియర్, ఆయన పక్కన నేను ఆయన అంటారు. కానీ వీరికి అలాంటి భేషజాలు లేవు. దానికి చిన్న ఉదాహరణ, శ్రీరామాయణ యుద్ధంలో భూపాల్ రమణ గారితో ఫస్ట్ టైం ఇచ్చారు రామాయణ యుద్ధం. అలాగే గయోపాఖ్యానంలో మంగాదేవి గారితో అర్జునుడిగా ఇచ్చారు. మరి శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడుగా, నారదుడుగా, తర్వాత హరిశ్చంద్రుడిలో మరి నక్షత్రుడికి, ఇవన్నీ కూడా మాతా నాగభూషణ్ గారు వారు వేయిన పాత్ర అంటూ లేదు. అన్ని పాత్రలను కూడా డిజిటైజ్ చేసి మరి భావితరాలకు అందజేశారు. ఈ సందర్భంగా మాతా రికార్డింగ్ కంపెనీ నాగభూషణరావు గారిని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా వారు అంతేకాకుండా హరిశ్చంద్ర నాటకాన్ని ఒక చలనచిత్రంగా కూడా రూపొందించిన ఘనత మరి గోపాలరావు గారికే దక్కింది. అందులో కిరార లక్ష్మి గారు చంద్రమేతగా, మంగాదేవి గారు హరిశ్చంద్రుడుగా, వారు నక్షత్రుడుగా. మరి ఆ రోజున ఫిల్మ్ సిటీలో కూడా ఆ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఎంతోమంది సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి గోపాలరావు గారు. అలా రాష్ట్రేతర ప్రాంతాల్లో గోపాలరావు గారి పేరు వినని పద్యనాటక ప్రియుడు లేడంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారికి పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఇది అందరికీ యావత్ తెలుగు జాతికి, తెలుగు పద్య నాటకాభిమానులందరికీ జరిగిన దక్కిన గౌరవంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ నమస్కారం. పెద్దలందరకు మొదట నా వినయపూర్వక కళా సుమాంజలుడు. ఆర్యులారా, మా తమ్ముడు యడ్ల గోపాలరావు నాయుడు గారికి ఈ పద్మశ్రీ బిరుదు రావడం అనేది చాలా శ్రమతమాదులు కోర్చినటువంటి వ్యక్తికి ఇచ్చారు. మా రమణ గారు చెప్పినట్లు మహానటుడు పేసపాటికి ఇవ్వలేదు, షణ్ముఖ ఆంజనేయరాజు గారికి ఇవ్వలేదు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఇవ్వలేదు, గూడూరు సావిత్రి గారికి ఇవ్వలేదు, లోలుగు ఆచార్య గారికి ఇవ్వలేదు, అమరాపు సత్యమేష గారికి ఇవ్వలేదు. ఇంతమందికి ఇవ్వకున్న ఒక్క యడ్ల గోపాలరావు గారికి ఇచ్చారంటే ఆయన శ్రమతమాదులే కాక చాలా విరివిగా డబ్బులు కూడా ఖర్చు పెట్టి భావితరానికి ఆదర్శప్రాయంగా నిలబడాలని, హరిశ్చంద్ర నాటకాన్ని సినిమా రూపంలో తీసే చాలా కష్టపడ్డారు, చాలా డబ్బులు ఖర్చు లక్షలు ఖర్చు పెట్టారు. అటువంటి వ్యక్తికి ఈరోజు పద్మశ్రీ బిరుదు రావడం అనేది సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు. ఆయన కష్టాలు గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ అవార్డులో ప్రప్రథమైనటువంటిది, వాల్యుబుల్ అయినటువంటిది పద్మశ్రీ బిరుదుతో సత్కరించి నిన్నగాక మొన్న 8వ తారీఖుని రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మధ్యలో చిన్న విరామంలాగా మా గోపాలరావు తమ్ముడికి 5 కుమార్తెలు, కుమారుడు కోసం చాలా ప్రయత్నించాడు, భగవంతుడు ఇవ్వలేదు. 22 కుర్రవాడు అట మా అన్నగారు, నాకు 71 కానీ వారికి 22 అట, వారి మరదల గారు చెప్తున్నారు. ఆయన పద్యం వినాలని ఆమెకు ఉందట. అందుకోసం ఆ 22 కుర్రాడు ఒక పద్యం చదువుతాడు. ఇప్పుడు అయ్యా 76 6.5 76 తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గ వర్తనమునకును సాటియే మహేంద్ర సమాన భోగికైన శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణ కలిగినంత ఆనందము సర్వ సర్వం సహా పరిపాలనమునర్చినప్పుడు కలుగదు. రాజ్యపాలకుండు ఈ లోకమున పూజ్యుడు అదేనో మనుజుల చేతనం ధర్మ పథగామి
ఉభయ లోక పూజ్యుడు. నామనము ధర్మేతరవృత్తి నొత్తిలదు చనినహరార్వరు చక్రవర్తులు మఖీ చక్రంపు బాలజీ ధర్మ నిరోణ చనినారు షోడశ మహేంద్రు మహేంద్రాభులై చనుచో వరలు మూట కట్టుకొని ఐశ్వర్యం ముఖం పోయిరే అనిన మాటను తప్పుట అనుచితం వని గదా దశరథేశుడు కాల ధర్మమందు నిత్య సోను తపచో నియతుడ ఉడన గదా మన హరిశ్చంద్రుండు మాలగొలిచే ఓడి తప్పుట దోషమని గదా గొంకగా శిబిమేని కండలు చండి ఇచ్చే సత్య వాక్పాలనాశక్తి కల్గుట కదా పువలయంబును బలి బోలిపోయే అంత దూరము పోనేల అవ్యలాభ తనదు పలుకులు నిలుపంగ తలది గాదే అఖిల సామ్రాజ్యము అడవులందు తగనీడు ములగొడుచు మా ధర్మరాజు కూర్చొని ఉండండి. అర్జున ఎన్ని విధములు భయములు బోధించిన చెవిని పెట్టక నాతోడ సమరాజ్ సహాయక పరతంత్రుడు అయితే ఇదిగో నాతోడ నర సుర అసుర యక్ష కిన్నెర పన్నగ విద్యాధర సిద్ధ సాక్షకొనరు నీవు బాలుండవు ప్రాణములుండ చూచుకొను నరకాసురాది మహాదానవులు అనేకులు అనేకులు నా చక్రాల జ్వాలలం రెక్కిరి చక్ర మహిమపు తలుపుతుండి నీయించుకును పార్థ పీలకంధర మఖ నిశిత శూలము ధాటికి వాచిన ఒకవేళ వర్వవచ్చు ప్రణయకాల భయోద భయద నిర్ఘాతాన్ని సహించిన ఒకవేళ సైపవచ్చు ఒకవేళ బ్రతుకవచ్చు మాడమాటల శిఖజ్వాలి కావళ్ళి బ్రోల నిలిచిన ఒకవేళ నిలువవచ్చుగాక శైరింపవచ్చునే కథనమందు
చెండతను సాటలేని నా చక్రధాటి క్షమించాలి క్షమించాలి, ఏదో సరదాగా అఖండ భక్తులు అన్నాను కదా, గయోభక్యం అన్నాం కదా. మాటకేమి గాని ఇది మహా గొప్ప ఘనకార్యమయ్యా. గొల్ల పొట్టెల గోడి గొల్ల పొట్టెల గోడి కోల చేకొని కాన కదుపుల నేర్పుతో ముప్పల వెంకటరమణ గారికి ఒకసారి మీ అందరి దగ్గర ధన్యవాదాలు సమర్పించుకోవాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం లేదు ఈ కార్యక్రమ నిర్వహణ కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన రూపురేఖలు తీసుకొచ్చారు ఆయన వ్యాఖ్యానించడంలో కానీ కార్యక్రమం ప్రారంభించడంలో కానీ లేకపోతే విమానాశ్రయం దగ్గర నుంచి తీసుకురావడంలో కానీ చాలా ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించిన మా ముప్పల వెంకటరమణ గారికి అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క అభినందన సభ మొట్టమొదటిసారిగా అవార్డు అందుకునే తరుణంలో
ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కురుడు సత్యనారాయణ గారి ఇంటికి వచ్చి స్నేహం అంటే ఇదేరా అని నిరూపించుకున్నటువంటి సహోదరులు. మరి ఎక్కడో సినిమాలో చూసుంటాం మేము, ఈరోజు నిజీతిలో మేము మా కళ్ళతో చూసి మనసారా ఆనందిస్తున్నాం. బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు కూడా మరి లవకుశల్లాగా పోటాపోటీగా కళారంగాన్ని ఏలి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రుతులించినటువంటి మరి మహానుభావులు ఓ పక్క బాణంతో నేనున్నానని చెప్పేసి అర్జునుడిగా కురుడు సత్యనారాయణ గారు, దవ్వని రిబ్బుగా ఆకాశం మీదకి ఇసిరి నేనున్నానని చెప్పేసి ఆ యొక్క పద్యంతో అందరి మనసులు ఆకట్టుకున్నటువంటి ఏకైక నక్షత్ర పాత్రధారి ఎడ్ల గోపాలరావు గారు, నిజంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ చూస్తుంటే లక్షల రూపాయలు నాటకానికి ఖర్చు పెట్టేటప్పటికి కూడా ఇంతమంది జనం తిలకించే పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలో లేదండి. ఈరోజు సత్యనారాయణ గారు పెట్టడం మరి గోపాలరావు గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానంతో మీరు ఇంతమంది రావడం అన్నది ఇది మా పూర్వజన్మ సుఖం.